ओम ज्ञानतिमिरांध्यस्य ज्ञानांजनशलाकया ओम चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन वन्देऽहं श्रीगुरुं श्रीयुतपदकमलं वैष्णवान् श्रीरूपं साग्रजातं सप्तकाञ्चन गौराणी पञ्चाकल्पतरुभ्यश्च कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदान्त स्वामिनिति सरस्वती देवे प्रभु नित्यानन्द गौरवभक्तवृन्द हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे। కృష్ణండి, ఇప్పుడు మనం శ్రీమద్భాగవతం 28వ స్కందం 28వ అధ్యాయంలో ఉన్నాం. సో 38 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం కదండి. 38 39 కూడా అయిపోయిందా? 39 ప్రభుజీ, 39 వరకు అయిపోయిందండి. ఓకే, సో ఈరోజు 40 నుంచి స్టార్ట్ చేద్దామండి. 39 కావాలి ప్రభుజీ. 39 చెప్పాలి ప్రభుజీ. 39 స్టార్ట్ చేద్దామండి. సో ఏం టాపిక్ లో ఉన్నారండి? ఇప్పుడు టాపిక్ ఏం చెప్తున్నారండి? ఆత్మదర్శి యోగి ఎలా ఉండాలి, ఒక యోగి యొక్క లక్షణాలను చెప్తున్నారు కదండి. ఆయన వివరణ చెప్పారు ప్రభుజీ, ఇలా యోగంలో ఇలా ధ్యానించాలని. తర్వాత యోగ యొక్క లక్షణాలు స్టార్ట్ అయ్యాయి. సేమ్ ఆల్మోస్ట్ భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు 5వ చాప్టర్లో అదే 6వ చాప్టర్లో చెప్తుంటారు. అష్టాంగ అవే చెప్తారు. స్టార్ట్ చేద్దాం. యథా పుత్రాశ్చ విత్తాశ్చ హృదంమర్త్యః ప్రతీయతే అప్యాత్మత్వేనాభిమతాద్యే దేహదే పురుషః తదా కుటుంబము విత్తమునెడగల గాఢానురాగ కారణమున మనుజుడు పుత్రవిత్తాదుల తానే అయినట్లు భావించు. దేహముపై గల అనురాగముచే అతడు దానిని తనదిగా తలచును. కానీ నిజమునకు కుటుంబము ధనము అనునవి తనకు అన్యమైనవి అని మనుషుడు తెలుసుకోగలిగినట్లుగా ముక్తాత్ముడు తాను మరింతగా తన దేహమును కాదు అని ఎరుగగలుగును. అంటే ఎవరైతే ముక్త పురుషుడో, ఎవరైతే యోగియో, సో ఆ యోగికి తెలుస్తుంది ఏమిటి అంటే, నేను ఈ శరీరం కాదు, ఈ శరీరానికి సంబంధించినవన్నీ నేను కాదు, నాకు సంబంధించినవి కావు అనేటువంటి విషయం ఆయనకు తెలుస్తుంది అన్నమాట. సో ఆయన అందుకనే ఈ శరీరానికి సంబంధించినటువంటిదే ఈ కుటుంబం, ఈ శరీరానికి సంబంధించినటువంటిదే ఈ శరీరంలో ఉండి మనం చేస్తున్నటువంటి, మనం పొందుతున్నటువంటి ధనం. సో అయితే ఈ ధనం కానీ ఈ కుటుంబం కానీ ఇవన్నీ కూడా నాకు చెందినవి కావు,
ఎందుకు అంటే ఇప్పుడు ఈ లోకంలో ఇప్పుడు ఏది శాశ్వతంగా మనతో ఉంటుందో అదే మనకు చెందింది. సో ఒకవేళ మనం ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా మనతో ఏదైతే వస్తుందో అది మనం, అది అది మనది, దాన్ని మాత్రమే మనదిగా భావించాలి. మిగిలింది ఏదైనా సరే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. ఎంత అశాశ్వతమైనటువంటి జీవితం అనేటువంటిది మనకి తెలియటం కోసం ఈరోజు సంఘటనే ఎగ్జాంపుల్. సో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఏ క్షణంలో మన మృత్యువు మన చెంతకు వస్తుందో తెలియదు. అలా ఇలాంటి సంఘటనలు చూసైనా సరే మనకి ఒక కనువిప్పు అనేది రావాలి. ఎందుకంటే ఈ శరీర భావంలోనే ఇంకా ఉంటే, ఈ శరీరంకి సంబంధించినవి మనవి మనవి అనుకుంటూ దానికోసమే పాకులాడుతూ ఉంటే ఇలా ఒక సంఘటన లేకపోతే ఇంకా మృత్యువు అనేది మన దగ్గరికి వచ్చినప్పుడు ఈ శరీరంతో ఏదైతే మనం ప్రేమించామో అదేది మనతో రాదు. కాబట్టి ఒక యోగికి తెలుస్తుంది ఇది, ఆ యోగి వీటన్నిటినీ కూడా నాకు సంబంధించినవి కాదు అని ముందు నుంచే జాగ్రత్తగా ఉంటాడు అన్నమాట. నిజ జ్ఞాన స్థితి ఈ శ్లోకమునందు వివరించబడింది. పిల్లలు ఎంతో మంది ఉన్నప్పటికీ కొంతమందినే మనము మన అనురాగ కారణమున పుత్రులుగాను పుత్రికలుగాను అంగీకరించి, పిల్లలందరూ మనకు అన్యమైన వారు అని తెలిసినప్పటికీ మనం అట్లు గావింతము. అదే విధముగా ధనము పట్ల గల అనురాగము కారణమున బ్యాంకులో ఉన్న కొద్దిపాటి ధనమును మనది అని మనము భావింతము. అదే రీతి దేహమున ఎడగల భావనను, దేహమున ఎడగల అనురాగమున దాన్ని మనది అని పలుకుదు. ఇది నా దేహము అని మొదలుపెట్టి ఆ భావనను విస్తరించుచు ఇది నా చేయి, ఇది నా పాదము అనుచు ముందుకేగి, ఇది నా ధనము, ఇతడు నా పుత్రుడు, ఈమె నా పుత్రిక అనుచు కొనసాగింతురు. కానీ నిజమునకు పుత్రవిత్తాదులు నాకు అన్యమైనవి అని నేను ఎరుగుదును. ఈ విషయము దేహమునకు సైతము సంగతమై ఉన్నది. నేను దేహమునకు అన్యముగా ఉన్నాను. అచట అవసరమైనది అవగాహనయే, సరి అయినటువంటి అవగాహననే అవగాహనయే ప్రతిబుద్ధ అని పిలువబడదు. భక్తి యోగ జ్ఞానము పడయట ద్వారా మనుషుడు ముక్తాత్ముడు కాగలడు. సో ఇప్పుడు మనకు సంబంధించిన అన్ని కూడా మనం ఏం చెప్తామండి, ఇప్పుడు చెయ్యి చూపించి మనం ఏమంటామండి, ఇది ఈ చెయ్యి నాది అంటాం. అంటే ఈ చెయ్యి నేను కాదంటే అర్థం, చెయ్యి నాది అయినప్పుడు చెయ్యి నేను కానట్టే. అంటే మన శరీరంలో ఏ భాగాన్నైనా సరే నేను అని చెప్పుకో, అది నాది అని చెప్పుకుంటాం. అంటే నేను అనేది వేరే ఎవరో ఉన్నారంటే ఈ శరీరంలో ఉన్నటువంటి భాగాలు నేను కాదు, ఈ శరీరంలో ఉన్న భాగాలన్నీ దేనికి చెందుతుందో అది నేను. సో ఆ నేను అనేటువంటిది ఏదో మనం గనక మనం వేసుకునేటువంటి ప్రశ్నలోనే అర్థం చేసుకోగలిగితే అప్పుడు మనం యోగి స్థితికి వెళ్ళగలుగుతాం. సో యోగి యోగికి అవన్నీ ముందుగానే పరిచయం అయ్యి ఉన్నాయి. సో యోగికి అవన్నీ తెలుసు, అందుకనే ఆయన దేహాత్మ భావంలో ఉండరు. దేహానికి అన్యమైనటువంటి వాడిని నేను అని తెలుసుకొని ఉంటాడు. ఈ దేహంతో సంబంధించినటువంటి రిలేషన్స్ కానీ డబ్బు కానీ ఏదైనా సరే అది నాకు సంబంధించింది కాదు అనేటువంటి భావంలో ఆయన ప్రజ్వరిల్లునటువంటి అగ్ని ఇతరములకు జ్వాలలకు నిప్పురవ్వలకు ధూమమునకు భిన్నమైనటిది. ఒకే కాష్టము నుండి ఉద్భవించినటువంటి కారణమున అవి సన్నిహిత సంబంధమును కలిగి ఉన్నను అగ్ని వాటికి భిన్నముగా ఉండును. ఇప్పుడు మనం మండుతున్నటువంటి మంటలో చూస్తాం కదండి, మంట వేరు, ఆ మంట నుంచి వస్తున్నటువంటి నిప్పు రవ్వలు వేరు, ఆ మంట నుంచి వస్తున్నటువంటి పొగ వేరు. కానీ మనం నిప్పు రవ్వలను చూసి కూడా అగ్ని అనేస్తాం, లేకపోతే పొగను చూసి కూడా అగ్ని అనేస్తాం. అంటే అవన్నీ కూడా క్లోజ్గా ఉండడం వలన అందులో ఏ ఒక్కదాన్ని చూసైనా సరే మనము అగ్ని అని అనుకుంటాం అనమాట. అంటే దాన్నే అగ్నిగా భావిస్తాం. కానీ అగ్ని అనేటువంటిది వేరు. అలానే మనం కూడా శరీర భావంలో ఉన్నప్పుడు ఈ ఆత్మ శరీరంలో ఉండడం వల్ల, శరీరంతో అంత క్లోజ్గా అసోసియేట్ అయ్యి ఉండడం వల్ల ఈ శరీరాన్నే నేను అనుకుంటున్నాం అనమాట, ఈ శరీరాన్నే ఆత్మ అనుకుంటున్నాం. మండుచున్న కాష్టము, నిప్పు రవ్వలు, ధూమము, అగ్ని జ్వాల అనేవి అగ్ని యొక్క అంశలే అయినను
అయిన కారణమున విడివిడిగా ఉండలేనప్పటికి ఒకదానికొకటి భిన్నమై ఉన్నవి. అగ్ని మరియు పొగ పూర్తిగా భిన్నమే అయినను అల్పజ్ఞుడైన వాడు పొగనే అగ్ని అని తలుచు. అగ్ని నుండి వేడిమి వెలుగులను వేరు కావించలేకపోయినను అవి మాత్రం అగ్నికి వేరుగా ఉన్నవి. అంటే అగ్ని లేకుండా పొగ లేదు, అలా అని పొగ వేరు అగ్ని వేరు అని మనకి అందరికీ తెలుసు. అగ్నిని పొగని ఒకటే అని ఎప్పుడు అనం. సో ఆ భావ ఆ వేరు భావన అనేటువంటిది మనలోకి రావాలి. అంటే ఇప్పుడు ఎందుకు ఇది ఇంత స్పష్టంగా చెప్తున్నారంటే ఇంతకు ముందు శ్లోకంతో రిలేషన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఆత్మ లేకుండా శరీరం లేదు, సో శరీరానికి అస్తిత్వం ఉండదు, సో శరీరం కుళ్ళిపోతుంది ఆత్మ లేకుండా. కాబట్టి ఆ శరీరంతో కలిసి ఉన్నంత మాత్రాన ఆత్మ శరీరం ఒకటి అవవు, అవి రెండు వేరు వేరే అని చెప్తున్నారు. భూతేంద్రియాంతఃకరణాత్ భగవాన్ బ్రహ్మ సంగీతః. పరబ్రహ్మంగా తెలియబడు భగవానుడే ద్రష్టయై ఉన్నాడు. ఇంద్రియములు పంచభూతములు చైతన్యము అనువానిని కూడి ఉన్నటువంటి జీవునికి అతడు భిన్నుడు. ఇక్కడప్పుడు భగవంతుడి గురించి చెప్తున్నారు. సో ఈ భగవంతుడి నుంచి వచ్చినటువంటి అంశాలే ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా భగవంతుడికి భిన్నమైనటువంటివి అనేటువంటివి చెప్తున్నారు. ఏమిటి అవి? ఇంద్రియాలు పంచభూతాలు చైతన్యము. చైతన్యము అంటే ఆత్మ యొక్క లక్షణం ఏమిటండి? చైతన్యం. సో జీవుడు వీటన్నిటికీ కూడా భిన్నము, అలానే జీవుడు కూడా భగవానుడికి భిన్నము అనేటువంటి విషయం చెప్తున్నారు. పూర్ణ బ్రహ్మమును గూర్చినటువంటి స్పష్టమైన అవగాహన ఇచ్చిన వసగబడ్డాడు. నిత్యుడుగు జీవుడు భౌతికత్వములకు భిన్నుడు. భౌతికత్వముల సృష్టికర్త అయినటువంటి భగవానుడు జీవునికు భిన్నుడు. ఈ తత్వములు చైతన్య మహాప్రభు అచింత్యాభేద భేదాతత్వము అని ఉపదేశించింది. అనగా ఏకకాలమున ప్రతిదియు ఇతరములతో ఏకమును మరియు భిన్నమును అయి ఉన్నది. భగవాన్ని బాహ్యశక్తిచే సృష్టించబడినటువంటి భౌతిక జగత్తు సైతము ఆ దేవదేవునితో ఏకకాలమున భిన్నమును అభిన్నమును అయి ఉన్నది. భౌతిక శక్తి సైతము భగవానునికి అభిన్నమై ఉన్నది. కానీ అదే సమయమున భిన్న రీతిని వర్తించడి కారణమున అది అతనికి భిన్నము కూడా అయి ఉన్నది. అదేవిధముగా జీవుడి సైతము దేవదేవునితో ఏకకాలమున ఏకమును భిన్నమును అయి ఉన్నాడు. ఈ అచింత్యాభేద భేదతత్వము భాగవత సాంప్రదాయపు పూర్ణ సిద్ధాంతమై ఉన్నది. అదే విషయము కపిల దేవునిచే ఇచ్చిన ధ్రువపరచబడింది. అంటే ఇప్పుడు మనమందరం భగవంతుడి యొక్క అంశలమే. మరి భగవంతుడి యొక్క అంశలమైనప్పుడు మనకి ఏమి గుణాలు ఉండాలి? భగవంతుడి యొక్క గుణాలు ఉండాలి. ఏ విధంగా అయితే సముద్రంలో ఉన్నటువంటి నీరు మొత్తం కూడా సముద్రంలో నుంచి ఒక నీటి బొట్టును తీస్తే ఆ నీటి బొట్టుకు ఉన్నటువంటి లక్షణం సముద్రంలో ఉన్నటువంటి నీరుకు ఉన్నటువంటి లక్షణమే కలిగి ఉంటుంది. ఆ నీటి బొట్టు కూడా ఉప్పగానే ఉంటుంది. అలానే అంటే ఇప్పుడు ఇది ఏకత్వం అనమాట. ఇది సముద్రానికి ఆ నీటి బొట్టుకి ఉన్నటువంటి ఏకత్వం. అలానే మనము కూడా భగవంతుడి యొక్క అంశలం. భగవంతుడి యొక్క అంశలమైనప్పుడు మనం కూడా ఆధ్యాత్మికమే, మనం భౌతికం కాదు. భగవంతుడు ఆధ్యాత్మికం కాబట్టి మనం కూడా ఆధ్యాత్మికమే. కానీ ఈ పంచభూతాలు ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క బాహ్యశక్తితోటి సృష్టించబడ్డాయి. ఇలా బాహ్యశక్తితోటి సృష్టించబడినటువంటి ఈ భౌతిక ప్రకృతి ఏదైతే ఉందో ఈ భౌతిక ప్రకృతిలో ఉంచబడడం వల్ల ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మని మనం ఆధ్యాత్మికం అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోయాం. సో అదే ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అంటే ఇక్కడ ఏమిటి అంటే అలా అని మనము మన యొక్క లక్షణాలు భగవంతుని యొక్క లక్షణాలతో సమానము. అంటే ఆయన ఆధ్యాత్మికం మనము ఆధ్యాత్మికము, ఆయన స్పిరిట్ మనము స్పిరిట్ అనేటువంటి విషయం మనము అర్థం చేసుకున్నాం. మరి అలాంటప్పుడు ఆయన మనం ఒకటేనా అంటే కాదు. ఏ విధంగా అయితే సముద్రంలో ఉన్నటువంటి నీటి బొట్టు సముద్రంతో సమానం ఎప్పటికీ కాలేదు, అలానే మనము కూడా భగవంతుడితో సమానం ఎప్పటికీ కాలేదు. ఇది ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి సిద్ధాంతమే చైతన్య మహాప్రభు మనకు చెప్పింది అచింత్యాభేద భేదాతత్వము. అచింత్యాభేద భేదాతత్వం అంటే ఒకే సమయంలో రెండు ఒకటే, అదే సమయంలో రెండు వేరు వేరు అని చెప్పేటువంటిది అన్నమాట. అంటే లక్షణాలలో రెండు ఒకటే, పరిమాణంలో రెండు వేరు వేరు అనేటువంటి చెప్పడం అనమాట అచింత్యాభేద భేదాతత్వం అనేటువంటి సిద్ధాంతం. సో ఆ సిద్ధాంతాన్ని మనకి ఇక్కడ కపిల భగవానుడు కూడా తెలియజేస్తున్నారు.
కాకపోతే దానికి పదం అనేది అచించా భేద భేదాతత్వం అని చెప్పలేదు. అది చైతన్య మహాప్రభు మనకు చెప్పినటువంటి పదం. జీవులు నిప్పు రవ్వలతో పోల్చబడదు. గత శ్లోకమున తెలుపబడినట్లు అగ్ని, అగ్ని జ్వాల, ధూమము, కాష్టము మొదలుగునవన్నీను కలిసియే ఉండదు. అదే రీతిగా జీవుడు, భౌతికత్వములు, భగవానుడు అనే అంశములన్నీను ఇచ్చట ఒక్కటిగా కూడి ఉండదు. జీవుల వాస్తవ స్థితి నిప్పు రవ్వలను పోలినట్టు. వారు అంశమాత్రుడే. భౌతిక శక్తికి భౌతిక శక్తిని ధూమముతో పోల్చనగును. అగ్ని సహితము దేవదేవుని అంశయే. మనము కాంచునది లేదా అనుభూతమనర్చుకున్నది అంతయు దేవదేవుని విభిన్న శక్తుల విస్తారమే అని విష్ణు పురాణమునందు తెలుపబడింది. అగ్ని తన వేడిమి వెలుగులను ఒక చోట నుండి ప్రసరించి రీతిగా దేవదేవుడు శ్రీకృష్ణుడు సృష్టి అందంతటను తన విభిన్న శక్తులను విస్తరింపజేయను. శుద్ధ దహి శుద్ధాద్వైతము ద్వైతాద్వైతము అంటే అచించా భేద భేదాతత్వం. విశిష్టాద్వైతము అంటే ద్వైతము అనునవియే నాలుగు వైష్ణవ సిద్ధాంతములు. ఈ నాలుగు వైష్ణవ తత్వ సిద్ధాంతములను ఈ రెండు శ్లోకముల ఎందు వివరించబడినటువంటి శ్రీమద్ భాగవత సిద్ధాంతమై పై ఆధారపడి ఉన్నవి అంటే ద్వైతము, శుద్ధాద్వైతము, ద్వైతాద్వైతము, విశిష్టాద్వైతము అనేటువంటివి ఈ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇవన్నిటి కూడా వైష్ణవ సిద్ధాంతాలే. ఇవన్నీ కూడా భాగవత సిద్ధాంతం మీదనే ఆధారపడి ఉన్నాయి. అయితే ఈ భాగవత సిద్ధాంతంలో మనకి చెప్పింది ఏంటి అంటే రెండు ఒకటి అని చెప్పారు. అంటే అద్వైతులు. కానీ అందులో ఏం చెప్పారు? రెండు ఒకటి కూడా కాదు అని చెప్పారు. అంటే ద్వైతులు అంటే అంటే రెండు వేరు వేరు అని చెప్పడం. మరి ఓన్లీ రెండు వేరు వేరు లేకపోతే రెండు ఒకటే అని చెప్పకుండా అతించా భేద భేదాతత్వము అంటే ద్వైతాద్వైతము అనమాట. అంటే ఒకే సమయంలో రెండు ఒకటే, ఒకే సమయంలో రెండు ఒకటి కూడా కాదు అని చెప్పడం అనమాట. అది భాగవత ధర్మం. భాగవతంలో అలానే చెప్పబడింది. కపిల భగవానుడు కూడా అలానే చెప్తున్నారు అనమాట. సో ఆ విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. దీనికి ఉదాహరణగా ఇప్పుడు అగ్నికి సంబంధించినటువంటి ఉదాహరణ ఇక్కడ చెప్పారు. ఇప్పుడు అగ్నిలో ఇంచే నిప్పురం వస్తుంది. ఏ విధంగా అయితే మనం అందరం కూడా భగవంతుడి నుంచి వస్తున్నామో ఆ విధంగా అయితే ఈ నిప్పురవ్వ అగ్నితో జతకూడి ఉన్నంత వరకే దాని అస్తిత్వాన్ని పొందింటుంది. అంటే దానికి ఆ నిప్పురవ్వ వేడిని కలిగి ఉంటుంది. ఆ నిప్పురవ్వ ఎర్రగా ఉంటుంది అగ్నితో కలిసి ఉన్నప్పుడు. ఎప్పుడైతే అగ్ని నుంచి వేరైపోయి బయటపడిపోతుందో కొంత సమయం వరకు మాత్రమే దాని వెలుగుని దాని వేడిని కలిగి ఉంటుంది. ఆ తర్వాత అది బూడిదైపోతుంది, దాని అస్తిత్వాన్ని కోల్పోతుంది. అలానే మనము కూడా అంశలం, భగవంతుడి యొక్క అంశలమైనటువంటి మనము భగవంతుడితో కనుక జతకూడి ఉండకపోతే మన అస్తిత్వం కూడా వేస్ట్. ఏ విధంగా అయితే అగ్ని రవ్వ ఏ విధంగా తన అస్తిత్వాన్ని అగ్ని నుంచి వేరు కాగానే కోల్పోతుందో ఆ విధంగానే మనం కూడా కోల్పోతుంది. అందుకనే భౌతిక లోకంలోకి వచ్చినటువంటి మనము ఆ పరమాత్మతోటి భగవంతుడితోటి కనెక్షన్ అట్లనే పెట్టుకొని ఉండాలి. అలా కనెక్షన్ పెట్టుకొని ఉండకపోతే మనల్ని మనం కోల్పోతాం. హరే కృష్ణ, మ్యూట్ చేస్తారా? ఓకే. సో ఆ విధంగా మనము అస్తిత్వాన్ని కోల్పోయినప్పుడు ఈ భౌతిక లోకంలోనే తిరుగుతాం. ఇంకా భగవద్ధామానికి ఎప్పటికీ వెళ్ళలేమన్నమాట. సో ఆ విషయం మనకి ఇక్కడ అగ్నితోటి పోల్చి చెప్తున్నారు. అంటే ఆ వేడిమి ఆ వెలుగు అనేవి ఉన్నంత కాలం మనము ఉండాలి. అంటే అది భగవంతుడితోటి మనము కలిసి ఉండాలన్నమాట. ఆ భగవంతుడి ద్వైతాద్వైతం అంటే అచించా భేద భేద తత్వం అంటే ఇప్పుడు మనకి ఈ ఎగ్జాంపుల్ శుద్ధాద్వైతం అంటే అసలు రెండు ఒకటి అని చెప్పరు. ఇప్పుడు రెండు వేరు వేరు అనే చెప్తారు. వేరే వేరే అంటే లక్షణాలలో కూడా ఒకటి అని చెప్పడం. విశిష్టాద్వైతం అంటే ప్రభుజీ విశిష్ట అద్వైతము అంటే మరి ఏమిటో క్లియర్ గా డీటెయిల్స్ తెలియదు మాతాజీ. విశిష్టాద్వైతము ద్వైతము, ద్వైతం అంటే రెండు రెండు వేరు 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 అని చెప్పడం. విశిష్టాద్వైతం అంటే ఇంకో కొంచెం సిమిలారిటీస్ మాతాజీ దానికి. అదేంటో ఇప్పుడు భగవంతుడికి మనకు ఉన్న ఆ స్టేజెస్ బట్టేనా ప్రభుజీ ఇవి నాలుగు చెప్పేది? లేదు భగవంతుడికి అంటే ఆత్మ ఏమిటి పరమాత్మ ఏమిటి అని చెప్పేటువంటి సిద్ధాంతాలు. ఇప్పుడు ఆత్మ పరమాత్మ ఒకటేనా? కొంతమంది ఆత్మే పరమాత్మ అంటారు కదా మాతాజీ, వాళ్ళు అద్వైతులు. ఓకే. సో మనది ద్వైత సిద్ధాంతం, మనం నమ్మేది ద్వైత సిద్ధాంతం. ఎందుకంటే భాగవత ధర్మం అది. ఓకే. ద్వైత సిద్ధాంతం
కలిసినట్టే ఉంటది. పరమాత్మ వేరు, పరమాత్మతో సమానం కాదు అని చెప్తాం. కాదు అంటే ఆయనతో కలిసి ఉండాలి, కలిసి ఉంటేనే మనకు అది ఉంటుంది అని. మళ్ళీ విడిపోకూడదు అని అదే కదా ప్రభు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు ఏం చెప్తారంటే మాతాజీ భగవంతుడి యొక్క అంశలమే చెప్తారు వాళ్ళు, కాకపోతే మనం కూడా పరమాత్మలమే అని చెప్తారు. కూడా పరమాత్మే అని చెప్తారు, పరమాత్మ స్థాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, మృత్యు తర్వాత మనం పరమాత్మలో ఐక్యం అయిపోతాం అని. ఎవరు నిరాకారవాదులు, అద్వైతవాదులు, అద్వైతవాదులు, అద్వైత ఓకే అద్వైతులు. కానీ మనం చెప్పేది ఏంటంటే నువ్వు పర్వతధామానికి వెళ్ళినా కానీ నువ్వు వేరే వేరే, నువ్వేమే పరమాత్మలో కలిసిపోవు, భగవంతుడిలో కలిసిపోవు. అప్పుడు కూడా నువ్వు ఒకటైపోవు, అప్పుడు కూడా నీవు వేరు భగవంతుడు వేరు అని చెప్తాడు. శుద్ధాత్మగా ఉన్నా గానీ పరమాత్మ వేరు, మనం వేరు అక్కడికి వెళ్ళినా కానీ. అవును అవును మదర్. సో మనం వేరు, భగవంతుడు వేరు, అదే అక్కడికి వెళ్ళినా కానీ మనం భగవంతుడికి సేవకులం. సేవకులం అవును ప్రభు. భగవంతుడి లోకంలో కూడా మనం భగవంతుడికి సేవకులమే అనేటువంటి విషయం. సో అది ద్వైతం. ఓకే మదర్జీ నెక్స్ట్ చదువుదాం. సర్వభూతేషు చాత్మానం, సర్వభూతేషు చాత్మానం, సర్వభూతాని చాత్మని, సర్వభూతాని చాత్మని, ఈక్షేతానన్య భావేన, ఈక్షేతానన్య భావేన, భూతేష్వి భూతేష్వివ తదాత్మతాం, భూతేష్వివ తదాత్మతాం. సర్వభూతములు పరమాత్ముని వివిధ శక్తులే, సర్వభూతములు పరమాత్ముని వివిధ శక్తులే కనుక యోగి అన్నింటి యందును ఒకే ఆత్మను దాంచవలను. ఈ రీతిన అతడు జీవులందరినీ భేదభావము లేకుండా చూడవలను. అది ఏ పరమాత్మానుభూతి అంటే, ఇప్పుడు జీవులు ఉంటారు కదండి, జీవులందరూ కూడా వాళ్ళ వాళ్ళ కర్మలకు అనుగుణంగా వాళ్ళ వాళ్ళ శరీరాలను తీసుకుని ఉంటారు. కానీ యోగి అనేటువంటి వాడు ఏం చేస్తాడంటే ఈ శరీరాలన్నింటినీ చూసినప్పుడు ఈ శరీరాల్లో ఉన్నటువంటి ఆత్మను చూస్తారు వాళ్ళు. మళ్ళీ ఆత్మకి పరమాత్మను కూడా చూ శరీరాల్లో పరమాత్మను కూడా చూస్తారు వాళ్ళు. సో అంటే ప్రతి శరీరంలోనూ పరమాత్మ ఉంది కాబట్టి అన్ని ఒకే స్థాయిలో చూస్తారు, అందరినీ ఒకలాగానే భావిస్తారు. అందరిలోనూ పరమాత్మ ఉన్నాడు, అందరినీ పరమాత్మగా భావిస్తాడు. దాన్ని పరమాత్మానుభూతి అంటారు. అది యోగి యొక్క లక్షణం. బ్రహ్మ సంహిత యందు తెలపబడినట్లు పరమాత్ముడు ప్రతి విశ్వమునందే కాక కణ కణమునందును ప్రవేశించను. ఆ విధముగా పరమాత్ముడు ఎల్లెడలా నిర్ధారణ స్థితి ఎందు నిలిసి ఉన్నాడు. మనుషుడు అతని ఉపస్థితిని ఎల్లెడలా గాంచగలిగినప్పుడు భౌతిక ఉపాధుల నుండి విడివడగలడు. సర్వభూతేషు అను పదమును ఈ విధముగా అర్థం చేసుకునవలను. భూమి నుండి పుట్టినవి, బీజము నుండి ఉత్పన్నమైనవి, అండముల నుండి కలిగినవి, గర్భము నుండి ప్రభవించినవి అనుచు జీవజాతులు నాలుగు రకములు. ఈ నాలుగు విభాగముల జీవజాతులు 84 లక్షల జీవరాశిగా విస్తరింపబడినవి. భౌతిక ఉపాధుల నుండి విడివడిన వాడు ఒకే ఆత్మ సర్వత్రా విలసి ఉన్నట్లుగా గాంచును. చెట్లు, గడ్డి మొదలుగున్నవి భూమి యందు అప్రయత్నముగా మొలచును అని అల్పజ్ఞులు భావించరు. నిజముగా వివేకవంతుడై ఆత్మానుభూతిని పడిసిన వాడు అట్టి ఉత్పత్తి అప్రయత్నముగా జరుగుదని తెలుసుకునగలను. దానికి కారణము ఆత్మయే. దాని వలనే వివిధ పరిస్థితుల్లో రూపములు బయలువెడలుచుండును. ప్రయోగశాలల యందు పులియబెట్టుట అనేది చర్య ద్వారా మీకు సూక్ష్మజీవులు ఉత్పన్నమగుచుండను. కానీ అది ఆత్మ యొక్క ఉపస్థితి వలనే కలుగుచున్నది. వైజ్ఞానిక శాస్త్రవేత్త గుడ్లు జీవరహితములని భావించినను అది సత్యము కాదు. జీవులు వివిధ పరిస్థితులలో వివిధ రూపముల యందు ప్రభవింతురు అని వేదవాంగ్మయము నుండి మనము తెలుసుకునవచ్చు. పక్షులు అండముల నుండి జన్మించును, జంతువులు మానవుల గర్భము నుండి జన్మించురు. ఏది ఏమైనను యోగి మాత్రం జీవునే సర్వత్రా గాంచు. అది అతని యొక్క పూర్ణ దృష్టి. సో యోగుడికి ఒక యోగికి ఉన్నటువంటి దృష్టి మనకు ఉన్నటువంటి దృష్టికి మధ్య తేడా ఇక్కడ చెప్తున్నారు. ఒక యోగి అందరినీ కూడా ఒక జీవిలాగానే చూస్తారు. ఎన్ని రకాల 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి వీటన్నిటికీ. ఇప్పుడు ఈ 84 లక్షల రకాల జీవరాశులను కూడా చూస్తే మొత్తం 4 రకాలుగా ఉద్భవిస్తారు. కొంతమంది ఎలా పుడతాయి, కొన్ని జీవరాశులు ఎలా వస్తాయి అంటే
భూమి నుండి పుడతాయి. కొన్ని బీజం అంటే విత్తనం నుంచి వస్తాయి, కొన్ని అండాల నుంచి వస్తాయి, కొన్ని గర్భాల నుంచి వస్తాయి. అంటే మనం అందరం గర్భం నుంచి వచ్చేటువంటి వాళ్ళు. కొంతమంది కొన్ని జీవులు అంటే పక్షులు అండం నుంచి వస్తాయి, బీజం నుంచి వచ్చేటువంటి చెట్లు, భూమి నుంచి వచ్చేటువంటివి గడ్డి లాంటివి, లేకపోతే ఇంకా ఏముంటాయి, భూమి నుంచి పుట్టేటువంటివి కూడా జీవరాశులు ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా కొంతమంది అంటే ఇప్పుడు కొంతమంది అంటారు ఎగ్ అనేది మాంసాహారం కాదు, ఎగ్ అనేది శాకాహారమే అని అంటారు. కానీ మనం ఏమంటాం, ఎగ్ అనేది కూడా మాంసాహారమే, ఎగ్ ఏమి శాకాహారం కాదు. సో ఎగ్ తిని నేను మాంసాహారిని కాదు అని చెప్పడానికి లేదు, ఎందుకంటే ఇక్కడ అదే చెప్తున్నారు అనమాట. అందులో కూడా జీవి ఉన్నారు, జీవం ఉంది. అంటే వీళ్ళు తయారు చేసినా కానీ ఇప్పుడు జీవి ఉన్నట్టే, మనం జీవి ఉన్నట్టే అదే చెప్తున్నారు. ఇప్పుడు మనం పులియబెట్టడం వల్ల వచ్చేటువంటి సూక్ష్మ చూసారా, అందులో కూడా ఆత్మ ఉంది. ఓకే, అదే చెప్తున్నారు అనమాట. మనం ఏ ప్రయత్నం ద్వారా ఏమి చేసినా కానీ, అంటే ఇప్పుడు భూమి మీద నుంచి గడ్డి మొలుస్తుంది, దాని అంతకు అదే అప్రయత్నంగా మొలుస్తుంది, అందులో ఏం జీవం ఉంటుంది, జీవి ఏమి ఉంటుంది అంటారు. అందులో కూడా ఆత్మ ఉంది, చెట్టులో కూడా ఆత్మ ఉంది, రాయిలో కూడా ఆత్మ ఉంది. అంటే మనము కడివేడు పాలల్లో ఒక్క పెరుగు చుక్క మజ్జిగ చుక్క వేస్తే ఎలా అవుతుందో అది, అంటే అందులో అది ఉన్నట్టు ఆ జీవం అట్లా ఉండిపోతుంది. అంటే భగవంతుడు నుంచి వచ్చినటువంటి అందులో ఉంది. అందుకనే యోగి ఏం చేస్తారు అంటే వీటన్నిటిని ఆత్మలుగానే భావిస్తారు. కానీ మనం అలా ఆలోచించడం వీళ్ళ మళ్ళీ ఆత్మ ఉన్న ప్రతి చోట పరమాత్మ కూడా ఉంటారు, ఆత్మ ఉన్న ప్రతి చోట పరమాత్మ కూడా ఉంటారు ఆత్మకు తోడుగా. అది భగవంతుడు పరమాత్మ రూపంలో అందరితోటి ఉంటారనమాట, అన్ని ఆత్మలతోటి ఉంటారు కలిసి. ఎందుకంటే ఆయన డ్యూటీ ఏంటి అంటే ఈ ఆత్మని ఎలా ఆయన ఉద్ధరించి ఆయన దగ్గర తీసుకుపోవాలి. ఇప్పుడు మనము దేహం చాలించేటప్పుడు మనలో ఆత్మ ఉంటది కదా ప్రభుజీ, ఆత్మ అదే పరమాత్మ రెండు ఉంటాయి కదా ప్రభుజీ. అప్పుడు ఫస్ట్ వెళ్ళేటప్పుడు పరమాత్మ వెళ్ళిపోతాడా మనం వెళ్ళిపోతామా, మన ఆత్మ వెళ్ళిపోద్దా? రెండు కలిసి వెళ్ళిపోతాయి అనుకుంటా. రెండు కలిసేనా ప్రభుజీ? అంటే నిన్న మీకు డిస్కషన్ వచ్చింది అన్నారు కదా ప్రభుజీ ఆయనతోటి, అనాది ప్రభుతోటి. ఇట్లా ఈ డిస్కషన్ అది వేరు యాక్చువల్ గా. సో అదేమిటి అంటే ఇప్పుడు మరణానికి ప్రిపరేషన్ అనమాట, దాని గురించి మాట్లాడు. ఓకే ఓకే. సో మరణ సమయంలో మనం ఎలా ఉండాలి అంటే మనం అందరం మరణానికి ప్రిపేర్ అయ్యామా లేదా అని మనల్ని మనం చెక్ చేసుకోవాలి. అంటే మాకు తెలిసింది ఏంటంటే ప్రభుజీ, ఈ మధ్య విన్నయ్య అంటే ఒక 5-6 ఏళ్ల నుంచి విన్నయ్య అసలు ఆయన కూడా నరకయాతన పడుతుంటే ఆత్మ కూడా ఉండదు, వెళ్ళిపోతారు అనేసి అదొక్కటే విన్నాం ప్రభుజీ. పరమాత్మది ముందెళ్తారా తర్వాత 5-6 ఏళ్ల నుంచి ఆ డౌటే ఉంది ప్రభుజీ. లేదు మాతాజీ, ఆత్మ ఉన్నంతసేపు పరమాత్మ ఉంటారు అంతే, ఇంకా తర్వాత ఇద్దరు వెళ్ళిపోయినట్టు అనుకోవడం. ఇంకా జీవం పోయినప్పుడే పరమాత్మ కూడా వెళ్ళిపోయి, అంటే ఆయనకు స్వేచ్ఛ ఇచ్చినట్టు, ఆత్మకి స్వేచ్ఛ ఇచ్చినట్టు అనుకోవడం. ఇప్పుడు చివరి క్షణం అన్నప్పుడు ఆయన సరే నీ ఇష్టం అని అంటున్నారు కదా, ప్రతి దాంట్లో నీకు నీ ఇష్టం అనేసి అన్నట్లు. ఇప్పుడు అర్థమైంది. అది మాతాజీ. సో భక్తుడు మాత్రం అంటే ఇక్కడ యోగి అంటే ఇక్కడ భక్తుడు అని మాత్రం. సో ఇక్కడ యోగికి ఇవన్నీ తెలుసు అని అంటారు కదా, యోగి అంటే ఏంటండి అంటే భక్తుడు, ఇవన్నీ అర్థమయ్యి ఉంటాయి అని చెప్పడం. ఈరోజు ఇక్కడ కాపుదాం మాతాజీ, అయింది దాటిపోయింది. రేపు ఇది కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. రేపటి నుంచి నేను ఒక వారం రోజులు ఉండట్లేదు మాతాజీ, మాదిరి చదువుతారు. ఇంకొక 2 శ్లోకాలు చదివితే అయిపోతుంది అమ్మా. చేద్దాం ప్రభుజీ, మేమైతే రెడీ. మరి మీరు చూసుకోండి, మీ ఓటుకుంటే చదవండి, మీకు మీ మోటివేషన్ ఉంటే చేయండి, లేదంటే ఓకే మదర్. ఈ 2 శ్లోకాలు చదివి ఈ చాప్టర్ కంప్లీట్ చేద్దాం. స్వయోనిషు యథా జ్యోతి, స్వయోనిషు యథా జ్యోతి, ఏకం నానా ప్రతీయతే, యోనినాం గుణవైషాం, యాత్తతాత్మా ప్రకృతౌ స్థితః, అగ్ని వివిధ రూపముల గల కాష్టముల యందు ప్రదర్శితమైనట్లుగా గుణవైషమ్యము వలన విశుద్ధాత్మ వివిధ దేహముల యందు వ్యక్తమవుచుండును. సో ఏ విధంగా అయితే ఎక్కడ
కాష్టం పెడితే అక్కడ అగ్ని ఎలా వస్తుందో ఆ విధంగా ఆత్మ కూడా అనేక రకాల శరీరాల్లోకి వస్తుంది అని చెప్తున్నారు. దేహము అనేది ఉపాధి అని ఎరగవలసి ఉన్నది. త్రిగుణముల అంతః ప్రక్రియే ప్రకృతి. ఆ గుణములను అనుసరించి ఒకడు చిన్న దేహమును ఇంకొకడు అతి పెద్ద దేహమును కలిగి ఉన్నాడు. ఉదాహరణకు ఒక పెద్ద దుంగ యందు అగ్ని పెద్దదిగా గోచరించినను చిన్న కర్ర యందు అగ్ని చిన్నదిగా కనిపించుచుండును. వాస్తవమునకు అగ్ని యొక్క గుణము ఎల్లడలా ఒకటే అయినను ఇంధనమును అనుసరించి అది పెద్దదిగను చిన్నదిగను గోచరించుచుండును. అదే విధంగా విరాట్ దేహమందలి ఆత్మ చిన్న దేహమందలి ఆత్మకు భిన్నమై ఉన్నది. అణు ఆత్మలు విభూ ఆత్మ యొక్క స్ఫులింగములు వంటివి. విభూ ఆత్మ అంటే భగవానుడు, అణు ఆత్మ అంటే మనం. సో మనము విభూ ఆత్మకి భిన్నమైనటువంటి వాళ్ళు, మనము స్ఫులింగములు వంటి వాళ్ళం. విభూ ఆత్మ పరమాత్ముడే. అతడు పరమాణురీత్యా అణు ఆత్మకు భిన్నుడు. అణు ఆత్మకు సర్వ అవసరములు వసగునిగా పరమాత్ముడు వేదవాంగ్మయమును వర్ణించాడు. ఆత్మ పరమాత్మల నడుమ గల ఈ భేదమును తెలుసుకునిన వాడు శోకధూరుడై శాంతిని వడయగలడు. అణు ఆత్మ తాను పరమాణు రీతిని విభు ఆత్మ ఎంత పెద్ద అని తలచినప్పుడు మాయా ప్రభావమున నిలిచినట్లగును. ఈయన అది దాని సహజ స్థితి కాదు, కేవలం మానసిక కల్పనము ద్వారా ఎవ్వరూ విభు ఆత్మ కాజాలరు. అంటే మనం భౌతిక భావంలో ఉన్నప్పుడు లేకపోతే మనం మాయ ప్రభావంలో ఉన్నప్పుడు మాత్రమే మనం పరమాత్మతో సమానం అని అనుకుంటాం అనమాట. సో పరమాత్మ విభూ ఆత్మల విభూ ఆత్మ అనమాట. సో మనం అణు ఆత్మలం. సో మనం ఎప్పటికీ కూడా పరిమాణరీత్యా పరమాత్మతో సమానం కాదు, మనం ఓన్లీ అంశులం మాత్రమే. సో ఎప్పుడైతే మనం మాయ ప్రభావంలో ఉంటామో మనం కూడా పరమాత్మతో సమానం అని అనుకుంటాం. వివిధ మగు ఆత్మల లఘుత్వము లఘుత్వము లేదా ఉత్కృష్టత్వము వరాహ పురాణమునందు స్వాంశ విభిన్నాంశాలుగా వర్ణించబడింది. వరాహ పురాణంలో కూడా పరమాత్మ గురించి ఆత్మ గురించి చెప్పారు. విభిన్నాంశ స్వాంశ అనేటువంటి పదాలు యూజ్ చేసి ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ ఏం చేశారు, అణు ఆత్మ విభూ ఆత్మ అనేటువంటి పదాలనే స్వాంశ విభిన్నాంశలుగా చెప్పారు. స్వాంశ అంటే భగవానుడు అనమాట, విభిన్నాంశ అంటే ఆత్మ. ఆత్మలు శాశ్వతముగా సూక్ష్మ అంశములే. అదే విషయము భగవద్గీత యందు ధృవపరచబడినది. అణు ఆత్మలకు జీవులు ఎల్లప్పుడూ అంశలే. పరిమాణరీత్యా పరమాత్మని అంత ఉత్కృష్టమగుట వారికి సాధ్యపడదు. తస్మాధిమాం స్వాం ప్రకృతిం దైవీం సదసదాత్మికాం దుర్విభావ్యాం పరాభావ్యాం స్వరూపేణావతిష్టతే. ఆ విధముగా యోగి ఈ భౌతిక జగత్తుకు కార్యాకరణమై ఉన్నది, కార్యాకరణమైనదని తత్కారణమున అవగాహన దుర్లభమైనది అవు మాయ యొక్క దుస్తరమగు ప్రభావమును జయించి స్వరూపమునందు స్థితిలోగును. సో ఇక్కడ యోగి అంటే ఇందాకేం చెప్పుకున్నాం, యోగి అంటే భక్తుడు. సో భక్తుడికి ఇదంతా తెలుసుకుంటాడు, నేను వేరు పరమాత్మ వేరు అనేటువంటి విషయం తెలుసుకొని స్వరూప సిద్ధిని పొందుతారు. స్వరూప సిద్ధిని పొందడం అంటే అసలు నేను ఎవరు, నాకు పరమాత్మకి ఉన్నటువంటి రిలేషన్ ఏమిటి అని తెలుసుకోవడం స్వరూప సిద్ధి. సో ఈ సిద్ధిని పొందినటువంటి వాడు భక్తుడు అనమాట. సో ఈ స్వరూప సిద్ధిని పొందనటువంటి వాళ్ళందరూ కూడా ఈ మాయా ప్రభావంలోనే ఉంటారు. ఈ మాయా ప్రభావంలో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ గురించి పరమాత్మ గురించి జ్ఞానం ఉండదు. ఒకవేళ వాళ్ళ గురించి వాళ్ళకి జ్ఞానం ఉన్నా వాళ్లే పరమాత్ముడు అనుకునేటువంటి జ్ఞానం. సో ఆ డిఫరెన్స్ అనేది అర్థం చేసుకోలేని వాళ్ళు స్వరూప సిద్ధిని పొందనటువంటి వాళ్ళు అని అర్థం. జీవుని జ్ఞానమును మరుగుపరుచున్నటువంటి మాయా ప్రభావము దుస్తరమైనది అని భగవద్గీత యందు తెలపబడింది. ఆయనను దేవదేవుడు శ్రీకృష్ణుడికి శరణు వచ్చిన వాడు దుస్తరముగా ఉన్నట్లు గోచరించుచు ఆ మాయా ప్రభావము జయించి వేయగలడు. దైవీ ప్రకృతి దుర్విభావ్యమని ఇచ్చట కూడా తెలపబడింది. కానీ దుస్తరముకు ఆ మాయను మనుషుడు జయించియే తీరవరు. శరణాగతులకు జీవులకు భగవానుడు అతను తనను తాను వెల్లడి కావించుకునేటప్పుడు అంటే భగవత్కరుణచే అది సాధ్యపడగలదు. స్వరూపేణావతిష్టతే అని కూడా ఇచ్చట తెలపబడింది. స్వరూపము అనగా జీవుడు తాను పరమాత్ముడు కాను అని అతని అంశనని తెలుసుకున్నది. అది ఏ ఆత్మానుభూతి.
పరమాత్ముడుని అని తలుచుచు సర్వత్రా వ్యాపించి ఉన్నాను అని మిథ్యగా భావించుట స్వరూప సిద్ధి కానేరదు, స్వరూప స్థితి కానేరదు. అది అతని వాస్తవ స్థితి అనుభూతి కాదు, అంశగా ఉండుటయే జీవుని యొక్క నిజస్థితి. అటువంటి నిజముగా ఆత్మానుభవ స్థితి ఎందే మనుషుడు నెలకొనవలను అని ఉపదేశించబడినది. భగవద్గీత ఎందు ఈ అవగాహనము బ్రహ్మానుభూతి అని పిలువబడుచున్నది. బ్రహ్మానుభూతి అంటే ఇదే అనమాట. సో మనము భగవంతుడి యొక్క అంశలము, భగవంతుడు వేరు మనం వేరు, పరమాత్మ వేరు మనం వేరు అని అనుకోవడం. బ్రహ్మానుభూతి పెంబట మనుషుడు బ్రహ్మానుగుణమైనటువంటి కర్మల ఎందు నియుక్తుడు కావలను. ఎప్పుడైతే మనకి ఇది తెలుస్తుందో దానికి సంబంధించినటువంటి లేకపోతే ఆ నాలెడ్జ్కి తగినట్లుగా మన యొక్క కర్మలు కూడా ఉండాలి అని చెప్తారు. ఆత్మానుభూతిని బలైనంత వరకు అతను దేహాత్మ భావనకు కర్మల ఎందే నియుక్తుడై ఉండును. కానీ ఆత్మ ఎందు స్థితులైనంతనే బ్రహ్మానుభూతి కర్మలు ఆరంభమగును. బ్రహ్మానుభూతి పిదప కర్మలు నిలిచిపోయినని మాయావాది తత్వవేత్తలు పలికినను అది సత్యం కాదు. సో మాయావాదులు ఒకసారి నువ్వు బ్రహ్మానుభూతిని పొందావు అంటే ఇక నీకు కర్మలు ఉండవు అని అంటారు. అది నిజం కాదు. అప్పుడు కూడా ఉంటాయి, కాకపోతే మన కర్మలు డిఫరెంట్గా ఉంటాయి. ఇంతకుముందు దేహాత్మ భావంలో ఉంటాయి, ఆ తర్వాత దేహాత్మ భావంలో ఉండవు. అది తేడా. అసాధారణ స్థితి ఎందు ఉన్నప్పుడే ఆత్మ అంతగా చైతన్యవంతమై ఉన్నచో ముక్తిని పడిసినప్పుడు దాని క్రియాశీలతను నిరసించుట ఎవరికైనా ఎట్లు సాధ్యము? దీనిని ఒక ఉదాహరణను ఇచ్చుట చెప్పుకొనవచ్చును. రోగగ్రస్త స్థితి ఎందును ఒకడు చురుకుగా ఉన్నచో రోగము నుండి బయటపడినటువంటి పిదపాతుడు క్రియారహితుడుగాను మనం ఎట్లు ఊహించగలము? కనుక సారాంశం ఏమనగా భవరోగము నుండి బయటపడినటువంటి పిమ్మట జీవుని కర్మలన్నీను పవిత్రమై ఉండవు. బ్రహ్మానుభూతికి సంబంధించినటువంటి కర్మలు బద్ధ జీవులకు కర్మలకు భిన్నమని మాత్రం చెప్పవచ్చును. బ్రహ్మానుభూతి క్రియాశీలతను ఆపబోదు. ఈ విషయమున్నే సూచించుచు భగవద్గీత యందు బ్రహ్మభూత స్థితి పిదప భక్తి యోగము ఆరంభమగును అని తెలుపబడింది. బ్రహ్మభూత స్థితిని పొందడం అంటే జ్ఞానం పొందడం. అంటే జ్ఞానం ఎక్కడైతే ఎండ్ అవుతుందో భక్తి అక్కడ స్టార్ట్ అవుతుంది. అంటే ఒక్కసారి జ్ఞానాన్ని పొందాము అంటే ఇక మనకు కర్మలేమీ అవసరం లేదు, మనం ఏం కర్మలు చేయనవసరం లేదు అని అనుకుంటే అది మూర్ఖత్వం, మాయావాదులు చెప్తారు అలా. సో ఒక్కసారి జ్ఞానం పొందడం అంటే ఏమిటి అంటే నేను పరమాత్మతో సమానం, పరమాత్మనే నేను అని అనుకొని పరమాత్మ యొక్క అంశను అనేటువంటి విషయం మర్చిపోయి ఒకవేళ అంశను అనేటువంటి విషయం తెలుసుకున్న తర్వాత ఇంకా నాకేం కర్మలు లేవు, నేను భగవంతుడి యొక్క అంశ కాబట్టి నాకు భౌతిక లోకంలో కర్మలు ఏమి లేవు అని అనుకోవడం అది బ్రహ్మభూత స్థితి యొక్క ఉద్దేశం కాదు. బ్రహ్మభూత స్థితిని పొందిన తర్వాత కర్మలు లేకుండా ఉండవు అని అనడం మాయావాదుల చెప్పేటువంటి విధానం కావచ్చేమో, కానీ నిజంగా ఏంటంటే బ్రహ్మభూత స్థితి తర్వాత కూడా కర్మలు ఉంటాయి. కాకపోతే అప్పుడు కర్మల్లో అప్పుడు కూడా క్రియాశీలకంగానే ఉంటారు, కాకపోతే అవన్నీ కూడా ఆధ్యాత్మికంగా ఉంటాయి. మద్భక్తిం లభతే పరాం అంటే బ్రహ్మభూత స్థితిని పడిసినటువంటి పిమ్మట మనుషుడు శ్రీకృష్ణ భగవాన్ భక్తియుత సేవ ఎందు నెలకొన్ను. అనగా కృష్ణ భక్తియే బ్రహ్మభూత స్థితి అందరి కర్మ అయి ఉన్నది. ఒక్కసారి మనం బ్రహ్మభూత స్థితిలోకి వెళ్తే మన కర్మలన్నీ కూడా కృష్ణ భక్తి భావంలో చేసేటువంటి కర్మలుగా మారిపోతాయి. భక్తి యోగం నందు నెలకొని వారులపై మాయా ప్రభావం ఉండబోదు, వారి స్థితి పరమ పూర్ణమై ఉండును. పరం బ్రహ్మమునకు ఆ భక్తియుత సేవను వనరించుటయే అంశగా జీవుని యొక్క ధర్మము, అదియే జీవితపు చరమత్వము, చరమ పూర్ణత్వము. శ్రీమద్ భాగవతమునందలి భక్తి యోగానుష్ఠానమును గురించి కపిలుని ఉపదేశములు అను తృతీయ స్కందములోని 28వ అధ్యాయములకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. 28వ అధ్యాయం చెప్తామండి, కపిల భగవానుడిచే భక్తి యోగ వివరణం. సో ఇప్పుడు భక్తుల గురించి అదే ప్రభుజీ ఒక చిన్న ఇది, బ్రహ్మభూత స్థితి అయిన తర్వాత కర్మలు ఇంకా చేయాల్సిన పని లేదని ఇక్కడ చెప్పారు కదా మాయాబాదులు అంటారని. సో దానికి నేను ఏం విన్నానంటే ఈ బ్రహ్మభూత స్థితిలోకి అంటే వీళ్ళు మాయాబాదులు అంటుంటారు కదా ప్రభుజీ, వేరే పేర్లు ఎందుకు కానీ వాళ్ళు ఏమంటారంటే తల్లిదండ్రులకు శ్రాద్ధాలు పెట్టక్కర్లేదు, ఏవి పెట్టక్కర్లేదు, పిండ ప్రదానం చేయక్కర్లేదు, ఇంకా అసలు అది అవసరం లేదు, నువ్వు ఆ స్టేజ్ దాటిపోయావని చేసే వాళ్ళని కూడా మానిపించేశారు చాలా మంది. అంటే కృష్ణ భక్తుడు అయితే చేయవసరం లేదు, అసలు చేయక్కర్లేదా ప్రభుజీ? కృష్ణ భక్తుడు అయితే చేయవసరం లేదు. అంటే ఎంతవరకు శుద్ధ కృష్ణ భక్తులు అవుతారు ప్రభుజీ? మామూలుగా మనం అందరం కృష్ణ భక్తులు అని మనం అనుకుంటే సరిపోదు కదా, కాబట్టి అందరం కృష్ణ భక్తులు అంటే మనలో కొంచెం భౌతిక భావన ఉన్నా కానీ మనం భక్తులం కానట్లే కదా. అవును ప్రభుజీ.
అందుకని మనం ఆ డౌట్ లేకుండా మనం చేస్తే మంచిది. మంచిదే కదా ప్రభుజీ, ఇప్పుడు ఎంత మనం భక్తులమే లేదు, చేస్తే తప్పేం లేదు, కానీ చెయ్యకపోయినా కృష్ణ భక్తుడికి ఆ చేసిన ఒకటే. ఇప్పుడు మనము ఈ మనము వీళ్ళందరితోటి కలిసి ఉంటున్నాం కాబట్టి మనం మామూలు శుద్ధ భక్తిలో ఉంటాం ప్రభుజీ. సపోజీ శ్రాద్ధ కర్మలు అనేవి ఎందుకు చేస్తారు? ఆయనకి ఇంకో శరీరం కోసం చేస్తారు. అవును ప్రభుజీ. మరి కృష్ణ భక్తుడికి శరీరం రెడీ అయిపోయి ఉంటుంది ఆల్రెడీ, ఇంకా శరీరం వచ్చిన తర్వాత ఇంకా శ్రాద్ధ కర్మలకి విలువ లేదు. అంటే పోయిన ఆత్మ కృష్ణ భక్తిలో ఉండాలి కదా ప్రభుజీ. మనము ఉన్నట్టు ఆయన కూడా ఉండుండాలి. అవును, దాన్ని మనము ఎంత వరకు అని మనము కొలవగలం ప్రభుజీ? మరి తెలియదు కాబట్టి మనం 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 మనకి ఆయన శరీరం వచ్చిందో లేదో కూడా మనకి తెలియదు కాబట్టి మనం ఉన్నంత కాలం మనం శ్రాద్ధ కర్మ వాళ్ళు ఏమంటారంటే అసలు చేయను, నువ్వు మంచి కర్మలో బ్రహ్మస్థితిలో ఉంటే నువ్వు అసలు చేయను అవసరం లేదు అనేసి అని వాళ్ళు వితండవాదం చేస్తారు. నువ్వు మనం గనక శుద్ధ భక్తులం అయితే మాతాజీ, మనం గనక ఒకవేళ వైకుంఠానికి వెళ్ళే అర్హత గనక మనం పొంది ఉంటే మన తల్లిదండ్రులకు కూడా అర్హత వచ్చేస్తుంది, మన తల్లిదండ్రుల తల్లిదండ్రులు మన దాంట్లో క్లాసెస్ లో వచ్చింది కదా ప్రభుజీ, శుద్ధ భక్తులు మనమైతే ఇంట్లో వాళ్ళకి వస్తుంది. మనం వైకుంఠానికి వెళ్ళే అంత అర్హత గనక మనం పొంది ఉన్నట్లయితే మన ఏడు తరాల ముందు మన ఏడు తరాల తర్వాత వాళ్ళు కూడా వైకుంఠానికి తీసుకెళ్తారు. ఏ విధంగా అయితే ప్రహ్లాదుడు వాళ్ళ అన్ని తరాల వాళ్ళని బలి చక్రవర్తిని కూడా ఉద్ధరించారు, ప్రహ్లాదుడు పుట్టారు కాబట్టి ప్రహ్లాదుడి తండ్రి కూడా ఆయన ముక్తుడయ్యాడు, ప్రహ్లాదుడి తాత కూడా ముక్తులైపోయారు. ఇప్పుడు బలి మహారాజుకి అట్లాగే మనకి అక్కడ చెప్పారు కదా ప్రభు, మీ తాత గారి వల్లనే నీకు ప్రాప్తం. కానీ ఇక్కడ మనకు మామూలుగా ప్రభుజీ ఈ లోకంలో ఈ భౌతిక లోకంలో ప్రతి ఒక్కళ్ళు ఎంత మన శుద్ధ భక్తులమైనా గానీ అంటుంటారు కదా ప్రభుజీ, అంటే చేయలేదు అట్లా, అది ఏ పనైనా భౌతికానికి సంబంధించి. ఇప్పుడు భగవద్గీతలో మనకి అది కూడా డెఫినేషన్స్ ఇస్తారు కదా శుద్ధ భక్తులు ఎలా ఉంటారు అనేటువంటి, మనల్ని మనం మెజర్ చేసుకోవచ్చు, మనం మనం మెజర్ చేసుకోవచ్చు మనం ఏ స్థాయిలో ఉన్నాము అని. అంటే నేను మా స్టేజ్ వాళ్ళని ఇంకా మా పైన స్టేజ్ వాళ్ళ గురించి కాదు ప్రభుజీ, కొంతమంది ఇప్పుడు చాలా ఇప్పుడు మన గురు మహారాజు ఉన్నారు ప్రభుజీ, చాలా చాలా ఎన్నో స్టేజ్కి వెళ్ళిపోయారు ఆయన. అంటే ఆయన అమెరికాను కాబట్టి ఎన్ని పట్టింపు ఉండదు, అదే మన ఇండియాలో ఉండింటే ఆయనతో మాట్లాడేవాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు చుట్టాలు కొంచెం క్లోజ్గా ఉంటారు కదా ప్రభుజీ, అంటే చనువుగా మాట్లాడేవాళ్ళు గురు మహారాజు తోటి, వాళ్ళని కూడా అడుగుతారు కదా ప్రభుజీ. అది అంటే అప్పుడు మళ్ళీ భౌతిక భావనలన్నీ కొంచెం మనసులోకి అదే ఆలోచన అనేది కొంచెం వినిపిస్తుంటాం కదా, వింటాం కదా ప్రభు. వాళ్ళని మనతో కంపేర్ చేయడం లేదు, వాళ్ళు మనలాగా బద్ధజీవులు కాదు, వాళ్ళు వాళ్ళు మనలాగా ఈ లోకంలోకి కర్మలు అనుభవించడానికి రాలేదు. వాళ్ళు వాళ్ళు వచ్చింది ఎందుకు అంటే వాళ్ళు వాళ్ళు కృష్ణుడు అప్పచెప్పినటువంటి డ్యూటీని చేయడానికి వచ్చారు వాళ్ళు. ఎస్ ప్రభు, వాళ్ళ గురించి కాదు ప్రభుజీ, వాళ్ళను వాళ్ళ పేరెంట్స్ గురించి అడుగుతారు కదా ప్రభుజీ, అదే అంటున్నారు చుట్టాలు, అది అంటున్నారు ప్రభుజీ. వాళ్ళని అసలు మనము అసలు అని ఇది కూడా లేదు ప్రభుజీ, వాళ్ళు వచ్చిన పర్పసే వేరు. ఓకే మాతాజీ, కమిషన్ మాతాజీ సమరైజ్ చేస్తారా? ఎస్ ప్రభుజీ, శరీరానికి మనకి సంబంధం లేదు అంటారు. ఉదాహరణకి మంట ఏ విధంగా వేరు అంటే, మంట అంటే మండినప్పుడు పొగ వేరవుతుంది, నిప్పురవ్వలు వేరవుతాయి, కానీ చూసిన వాళ్ళకైతే అవన్నీ ఒకటే అనుకుంటాం. అదే విధంగా శరీరం ఆత్మ రెండు పక్కపక్కకే ఉంటాయి కాబట్టి, దగ్గర దగ్గరగా ఉంటాయి కాబట్టి అన్ని రెండు ఒకటే అనుకుంటాము, కానీ శరీరం వేరే ఆత్మ వేరే, జీవుడు వేరే భగవంతుడు వేరే. ఏ విధంగా అయితే సముద్రంలో నీటి చుక్క, సముద్రంలో ఉన్నటువంటి నీళ్ళలో నీళ్ళ బొట్టు, సముద్రం రెండు వేరే వేరే, కానీ చూసిన వాళ్ళందరికీ ఒకటేలా కనిపిస్తుంది. మనం కూడా ఆత్మ ఆధ్యాత్మికమే, కానీ భౌతిక ప్రపంచంలో ఉండడం వల్ల మనకి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అని తెలుసుకున్నాము. అంటే లక్షణాలలో రెండు ఒకటేలా కనిపిస్తాయి, కానీ అవి రెండు ఒకటి కావు, అస్తిత్వంలో అవి మాత్రం వేర్వేరు. ఉదాహరణకి అద్వైతుల గురించి ద్వైతుల గురించి తెలుసుకున్నాము. నిప్పురవ్వ ఎప్పుడు రెడ్గా ఎర్రగా ఉంటుంది, అది ఎప్పుడైతే నిప్పు తగ్గిపోయి బయటికి వచ్చినప్పుడు దాని అస్తిత్వాన్ని
ఉండదు. అదే విధంగా మనం భగవంతునితో కలిసి ఉన్నప్పుడు మాత్రమే మనకు అస్తిత్వం వస్తుంది. ఎప్పుడైతే మనం భగవంతునితో విడిపోతామో మన అస్తిత్వాన్ని కోల్పోతాము అని తెలుసుకున్నాము. యోగి ఈ విధంగా ఇంకా చెప్తున్నాడంటే ఇంకా ఏమంటున్నాడంటే 24 లక్షల జీవరాశులు ఉన్నాయి. అంటే భూమి నుండి కొన్ని పుడతాయి, విత్తనాల నుండి కొన్ని, అండాల నుండి కొన్ని జీవులు, గర్భం నుండి కొన్ని జీవులు వస్తుంటాయి. వీటన్నిటికీ కూడా ఆత్మలు ఉంటాయి అని యోగి చెప్పడం జరిగింది. ఆత్మతో పరమాత్మ, ఎప్పుడైతే ఆత్మ ఉంటుందో జీవి శరీరంలో ఆత్మతో పాటు పరమాత్మ కూడా ఉంటారు అని తెలుసుకున్నాము. అను ఆత్మ అంటే మనది, విభు ఆత్మ అంటే పరమాత్మ ఉంది అని తెలుసుకున్నాము. అంటే మనము పరమాత్మనితో సమానం ఎప్పుడు కాలేదు, ఎందుకంటే కాము కూడా మాయ వల్ల మనం అలా అనుకుంటాం అంతే అని తెలుసుకున్నాము. బ్రహ్మ అనుభూత కర్మలు అంటే మనము బ్రహ్మానుభూతి కర్మలు కూడా చేస్తాము, ఉంటాయి మనకి, కానీ అవి భగవంతుని ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కర్మలు మనం అవి చేయాలి. బ్రహ్మభూత అనుభూతి అంటే జ్ఞానాన్ని పొందటం అని తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఇంకా